ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ ఇండస్ట్రీ నుంచి ఆయా దర్శకులు, హీరోలు భాషా భేదం లేకుండా భారీ చిత్రాలు చేస్తూ వస్తున్నారు. అలా ఇండియన్ సినిమా దగ్గర సెన్సేషన్ని రేపుతున్న సినిమాలు కొన్ని ఉండగా, తెలుగు నుంచి బాహుబలి సినిమా, టాలీవుడ్ సినిమా ఫేట్ని మారిస్తే, కన్నడ ఇండస్ట్రీ నుంచి కేజీఎఫ్ అనే సినిమా శాండిల్వుడ్ ఫేట్ని మార్చేసింది. ఇక అప్పటి నుండి దక్షిణాది సినిమాల జోరు పెరిగింది. కాగా ఇక్కడ నుంచి కన్నడ సినిమా, అలాగే ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ పేర్లు ఓ రేంజ్లో వినిపించాయి. అయితే నీల్ నుంచి రానున్న రోజుల్లో మరిన్ని భారీ చిత్రాలు రానుండగా, ఈ సినిమాల్లో మళ్ళీ యష్తోనే సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా ఉంది. కాగా దీనిని చేసేలోపు అయితే ప్రశాంత్ నీల్ రెబల్ స్టార్ ప్రభాస్తో మరో క్రేజీ సీక్వెల్ సలార్ 2, అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ఓ సినిమా నీల్ చేయనున్నారు. అయితే ప్రశాంత్ నీల్ తన దగ్గర ఉన్న మాస్ కంటెంట్కి తగ్గట్టుగానే మాస్ కటౌట్స్నే పట్టుకుంటున్నాడు. అలా యష్, ప్రభాస్, ఎన్టీఆర్లతో భారీ లైనప్ని సెటప్ చేసిన తాను ఇప్పుడు మరో సౌత్ మాస్ హీరోతో క్రేజీ ప్రాజెక్ట్ ఒకటి కాదు రెండు ప్లాన్ చేస్తున్నట్లుగా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఆ స్టార్ హీరోనే తమిళ బిగ్ స్టార్ అజిత్. కాగా తనతోనే ప్రశాంత్ నీల్ రెండు మాస్ సినిమాలు ప్లాన్ చేశాడట. కాగా ఈ రెండు సినిమాలపై కూడా క్రేజీ అప్డేట్ వినిపిస్తుంది. దీనితో ఈ సినిమాల్లో ఒకటి స్టాండర్లోన్, అంటే అజిత్ తన సినిమాటిక్ యూనివర్స్కి సంబంధం లేని సినిమా ఒకటి ప్లాన్ చేస్తుండగా, మరో సినిమా ఏకంగా కేజీఎఫ్ 3తో లింకప్ అయ్యే సినిమాగా తాను ప్లాన్ చేస్తున్నట్టుగా వినిపిస్తుంది. ఇది మాత్రం ఒక ఊహించని కాంబినేషన్ అని చెప్పాలి. మామూలుగా అజిత్తో సినిమా అంటేనే ఫ్యాన్స్ ఓ రేంజ్లో హైప్ని ఫీల్ అవుతున్నారు. అలాంటి మరో సినిమా కేజీఎఫ్తో లింకప్ అంటే ఇక బాక్సాఫీస్ రికార్డులు గల్లంతే అని చెప్పాల్సిందే. ప్రస్తుతమైతే నేషన్ సినిమా అంతా కూడా ఊహించని కాంబినేషన్ కోసమే మాట్లాడుకుంటున్నారు. కాగా ఈ సినిమా అసలు ఎలా సెట్ అయ్యింది అనేది కూడా ఆసక్తిగా మారింది. ప్రశాంత్ నీల్ ఇంకా అజిత్ కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్తో వర్క్ చేస్తున్నారు. మరి ఇలా ఏమన్నా సంధి కుదిరిందా అని కూడా అనిపించక మానదు. మరి ప్రస్తుతానికి నేషన్ వైడ్గా ట్రెండింగ్గా ఉన్న ఈ కాంబినేషన్పై అధికారిక క్లారిటీ ఒకటి కోసం అంత ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు. కాగా ఇప్పుడు అజిత్ రెండు సినిమాలు గుడ్ బ్యాడ్ అగ్లీ, అలాగే విడా మూయరచ్చి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకవేళ వీలైతే ఈ సినిమాల తర్వాత ఆ రెండు సినిమాలు అజిత్ పట్టాలెక్కించనున్నాడట. వాటిలో ఒకటి 2025లోనే స్టార్ట్ చేసేసి 2026కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని కూడా టాక్.